మిత్రులారా ఇయాల భారతీయ జూటా పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు బండి సంజయ్ అని ఆయన చెప్పుకుంటుంటాడు ఇగ ఆయన హైదరాబాద్ లో వరదలు వస్తే వరదలలో నష్టపోయిన వాళ్ళ కోసం కొట్లాడుతా అంటాడు వరంగల్ లో మునిగిపోతే మునిగిన ప్రైజల్లోని నీళ్ళలో నుంచి పైకి తేలుస్తా అంటాడు ఖమ్మంలో పోడు వ్యవసాయ రైతులు కొట్లాడితే వాళ్ళ తరపున అగ్గి బరాటనై కేసీఆర్ తో కొట్లాడుతా అంటాడు మరి బండి సంజయ్ నేను అడుగుతున్నా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఎర్రజొన్న రైతులు పసుపు రైతులు చెరుకు రైతులు మొక్కజొన్న రైతులు నడి బజార్ల రోజుల కొద్దీ నెలల కొద్దీ త్యాగాలు చేసి కొట్లాడుతుంటే బండి సంజయ్ నిజామాబాద్ ప్రజలు రైతులు నీకు కళ్ళకు కనిపిస్తలేరా నిన్ను బండి సంజయ్ అని పిలవాలనా లేకపోతే తొండి సంజయ్ అని పిలవాలనా నేను అడుగుతున్నా నిజంగా నేను బండి సంజయ్వే అయితే నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడివే అయితే రా 24 గంటలు తిరిగే లోపల ఇక్కడనే మా పసుపు రైతులు ఉంటారు వచ్చి నువ్వు ఈ ప్రజల తప్పక్షాన ఏం కొట్లాడతావో బోర్డు ఎట్లా తీసుకొస్తావో ప్రైజ్ డిఫిషియన్సీ స్కీమ్ ఎట్లా అమలు చేస్తావో ఇవాళ 4 నుంచి 5 వేలకు అమ్ముడు పోతున్న పసుపుకు 15,000 రూపాయల గిట్టుబాటు ధర ఎట్లిప్పిస్తావో రేపు పార్లమెంట్ ఏం మాట్లాడతావో ఆర్మూర్కు రా ఇక్కడ ప్రజలకు చెప్పు వీళ్ళు తెలంగాణలో లేరా నువ్వు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడివే అయితే ఈ నిజామాబాద్ తెలంగాణలో లేదా ఈ రైతుల కష్టాలు బండి సంజయ్ నీ కళ్ళకు కనిపిస్తలేవా ఇక్కడ చచ్చిపోతున్న రైతుల ఆర్తనాతాలు మీకు అర్థమైతలేవా మీ అరవిందును కాపాడడానికి కండ్లు లేని కబోదిలాక గుడ్డోడు అయిపోయినవా బండి సంజయ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా బండి సంజయ్ని అడుగుతున్నా మిత్రులారా ఇయాల మీకందరికీ తెలుసు ఎర్రజొన్నల కోసం మోసపోయినప్పుడు ఏదైతే స్వదేశీ జాగరణ మంచి పేరు మీద ఆనాడు రైతు ఉద్యమాలను కూడగట్టిన వాళ్ళు ఇవాళ బీజేపీ మోసానికి గురైన రైతులకు ఎందుకు అండగా నిలబడతలేరని నేను అడుగుతున్నా ఇవాళ ఇవన్నీ మొదలు పెడితే నిజంగానే కేసీఆర్ గారు నరేంద్ర మోడీతోని కొట్లాడేటోడే అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పిండు ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఇక యుద్ధమే ఢిల్లీలో సంగతి తేలుస్తా అని నీ సోకులకు నీ భోగాలకు నీ వాస్తు పిచ్చికి 5,000 కోట్ల రూపాయలు రెండింటి మీద ఖర్చు పెట్టిన నువ్వు 7,500 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెడితే దాన్ని నష్టంగా చూపిస్తున్నావంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎట్లున్నదో నిజామాబాద్ ప్రాంత రైతులు ఆలోచన చెయ్యాలి ఇవాళ మిత్రులారా మన కష్టాలు మన నష్టాలు మన పంట విధానం మన పంటకు పెట్టుబడి వీటన్నిటి గురించి ఆలోచన చేసి రాష్ట్రంలో కాని దేశంలో కాని ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు డీజిల్ కొన్నా పెట్రోల్ కొన్నా అంగి కొన్నా లాగు కొన్నా దస్తి కొన్నా బజార్లకు వెళ్లి ఆఖరికి ఛాయ్ తాగినా అగ్గిపెట్టె కొన్నా సబ్బు పిల్ల కొన్నా అమ్మేటోడు ధర చెప్తాడు కానీ దురదృష్టం రైతు పంట పండించి 4 నెలలు రాత్రి పగళ్ళు భార్య బిడ్డలు రాత్రి పగళ్ళు ఎరగక వానకు దడిసి ఎండకెండి పంట పండించి మార్కెట్ కు అమ్మడానికి తీసుకెళ్తే అమ్మేటోడు చెప్పాడు అక్కడ ధర కొనేటోడు చెప్తాడు నువ్వు 4,000కే పసుపు అక్కడ పెట్టిపో అది కూడా 4 రోజుల తర్వాత చెప్తాడు 3 ఏళ్ల కింద నిజామాబాద్ మార్కెట్ లో పసుపు తీసుకొచ్చి మార్కెట్ లో బొడ్డెలాకు పోసుకొని 3 రోజులు కొనక పసుపు బొడ్డె మీదనే ఆ రైతు రాత్రిపూట పండుకొని తెల్లారే వరకు చలికి బిగుసుకపోయి చచ్చిపోయిన చరిత్ర నిజామాబాద్ మార్కెట్ లో సంఘటన చూసినప్పుడు మనసు కదిలించింది హృదయ విదారకమైన సంఘటన నిజామాబాద్ మార్కెట్ లో ఈ ప్రాంత రైతు పసుపు తీసుకొచ్చి 4 రోజులైన కొనే దిక్కు లేక పసుపు బొడ్డె మీదనే 2 రోజులు తిండి దొరకక పసుపు బొడ్డె మీద పండుకొని చివరి శ్వాస వదిలి చనిపోయిందంట కుటుంబానికి ఎంత దుఃఖం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మార్కెట్కి వెళ్ళిన కుటుంబ పెద్ద పసుపు అమ్మి 10 రూపాయలు తెచ్చి అప్పులోనికి కట్టొచ్చు అనుకొని ఇంట్లో ఇంటిల్లి పాద ఎదురు చూస్తుంటే శవమై పొద్దునే 7:00 కల్లా అంబులెన్స్ లో శవం ఇంటి ముందల ఆగితే ఇంటి ముందల ఆకిరిట్లో సాంపి చల్లే కుటుంబ సభ్యుల దుఃఖం ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఇలాంటి కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ ద్వారా
మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతు పెట్టుబడిని లెక్కించి ఆ పెట్టుబడికి 50% కలిపి రైతుకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకునే పని చేస్తే ఇయాల ఇద్దరు గుజరాత్ నుంచి దేశానికి వెళ్ళడానికి వచ్చిన మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి ఇద్దరు గుజరాతీ అదానీ అంబానీలకు 80 కోట్ల రైతుల జీవితాలను తాకట్టు పెట్టి తెగనమ్మి కసాయిగా మారిన సందర్భంలో కొట్లాడాల్సిన కేసీఆర్ మోడీకి లొంగిపోవడం అనేది ఈ ప్రాంత రైతులకు తీర నష్టం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీ కష్టాలు విన్నా, మీ కష్టాలు కళ్ళతో చూసినా, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వస్తుంటే 100 దాదాపుగా 200 కిలోమీటర్లు 100,000 మంది చీమల పుట్టల నుంచి బయటకు వచ్చినట్టు ఎంతో మంది రైతులు సంఘీభావంగా బయటకు వచ్చి పలకరిస్తుంటే నా మనసు ఉద్వేగానికి లోనైంది. మీ తరఫున ఏమన్నా చేసి కొట్లాడాలని నిర్ణయించుకున్నా. మీ తరఫున, ఈ బిడ్డల తరఫున, ఈ రైతుల తరఫున, ఈ ఆర్మూరు గడ్డ, ఈ నిజామాబాద్ రైతాంగం తరఫున పార్లమెంటులో గలం విప్పుతా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. ఇదే కాదు, ఇవాళ అక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో, భారత సరిహద్దుల్లో సైనికులు ఎట్లా దేశాన్ని కాపలా కాస్తుండ్రో, ఢిల్లీ సరిహద్దులో యూపీ, హర్యానా, పంజాబ్ సంబంధించిన రైతులు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కదం దొక్కుతున్నారు. ఆ పోరాటం నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉన్న మా మిత్రుడు అన్వేష్ కు సూచన చేస్తున్నా, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జీవనాన్న షబీర్ అలీ గారు, మదియాస్కి గారు ఇక్కడనే ఉన్నారు. మిత్రులారా, మీరు సిద్ధంగా అండి, మీరు నడుం బిగించండి, మీరు ఢిల్లీకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటా. మనమందరం పసుపు రైతులు ఆర్మూరు నడిగడ్డలో కాదు, ఆర్మూరు నడిగడ్డలో కాదు, ఢిల్లీ వీధుల్లో కదం దక్కుదాం. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల కోసం, రైతు కుటుంబాల కోసం, రైతు కూలి సంఘాల కోసం, కులాలు మతాలకు అతీతంగా ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఈ ఉద్యమాన్ని మనం కూడా కళ్ళార చూడాలి. మీకు కావలిస్తే రైలు ఏర్పాటు చేస్తా, రైలు వద్దనుకుంటే మన బండ్లే కట్టుకుందాం, మన సతి మనం కట్టుకుందాం, మనమందరం బయలుదేరుదాం, ఢిల్లీకి వెళ్దాం. ఢిల్లీ గద్దె మీద ఉన్న నరేంద్ర మోడీని వంగబెట్టి గుద్దుదాం. గుండుగాడు కాదు నరేంద్ర మోడీ, గుండెల మీద గుద్దుదాం. గుండుగాడు కాదు వాళ్ళ బాస్ నరేంద్ర మోడీ, గుండెల మీద గుద్దాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇక్కడి రైతాంగానికి ఈ ఆకుపచ్చ కండువ సాక్షిగా మీ తరఫున నేను కొట్లాడతా. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇవాళ నేను మీకు మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల చిక్కుముడి, 60 సంవత్సరాల ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంత యువతను ఆదుకున్నది. ఇవాళ మీకోసం, బోర్డు కోసం, గిట్టుబాటు ధర కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాహుల్ గాంధీ గారితో మాట్లాడతా. పార్లమెంటులో మీ తరఫున కాంగ్రెస్ పార్టీ గళం విప్పుతుంది. మీ బిడ్డగా మీ ఆశీర్వాదం తీసుకొని, మీ ఆదేశాన్ని తీసుకొని, మీ మాటను తీసుకొని ఢిల్లీకి బయలుదేరతా. ఢిల్లీ పార్లమెంటులో మీ తరఫున కొట్లాడతా. ఢిల్లీ వీధుల్లో కదనం దొక్కడానికి ఇక్కడున్న కార్యకర్తల్ని, ఇక్కడున్న రైతులను పార్టీలకు అతీతంగా కదలాల్సిందిగా. మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను, ఒకవేళ రైళ్లలో వెళ్ళడానికి కష్టమైతే తారీఖు మీరు పెట్టండి, మీతో పాటు నేను కూడా మీతో పాటు బయలుదేరి మీరెట్లొస్తే అట్లొస్తా. మీరు నడుద్దామంటే నడుద్దాం, మీరు ఉరుకుదామంటే ఉరుకుదాం, మీరు బండి అంటే బండి, ట్రాక్టర్ అంటే ట్రాక్టర్, ట్రైన్ అంటే ట్రైన్, ఏదంటే అది మీతోని కలిసి నడవడానికి, కదం దొక్కడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. తారీఖు మీరు పెట్టండి, తారీఖు ఒక గంట ముందుగాల వచ్చి మీ పక్కన నిలబడి మీకు అండగా ఉండడానికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం ఉన్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్.